वनपर्ति जिला केंद्रंलोनी श्रीकृष्ण देवराय राजु बंगला पॉलिटेक्निक कलाशालनु मंत्री निरंजन रेड्डी संदर्शिंचारु। प्रजल कोरिक मेरकु शिथिलावस्थकु चेरिन अलनाटि राजभवनान्नि पुनरुद्धरण चेस्तामनि अन्नारु। दानिकि अनुगुणंगा सीएम केसीआर प्रत्येक अभिवृद्धि निधुल नुंचि सुमारु 22 कोट्ल रूपायलु मंजूरु चेशारनि तेलिपारु। वनपर्ति जिल्लाकु तलवानिकंगा राजभवन पुनरुद्धरण पनुल्नि 6 नेलल्लो पूर्ति चेसि పూర్వవైభవం సంతరించుకునేలా తీర్చిదిద్దుతామని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మనకు వెనక కనిపించేటువంటి ప్యాలెస్ ఏందో దాదాపు 100 సంవత్సరాల పైబడి నిర్మాణమైనటువంటిది. ఆనాటి ప్రధానమంత్రి గారి సమక్షంలో ఇక్కడ ఒక కళాశాల నిర్మించడం కోసం 24 ఎకరాల ఈ మొత్తం ప్రాంగణాన్ని భవనాన్ని ఆనాడు విద్యా సంస్థ కేటాయించడం జరిగింది. ఆ తదనంతరం కొన్ని దశాబ్దాల తర్వాత దీన్ని మళ్ళీ ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఆ ప్రైవేట్ కళాశాల అనుమంతా కూడా కొంత శిథిలావస్థ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ను ఇతరులను పిలిపించి దాన్ని మొత్తం కూడా ఎవాల్యుయేట్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఇది తలమానికమైనటువంటి భవనం, అదేవిధంగా ఈ ప్రాంతానికి ఒక గుర్తింపు లాంటిది, ఐకాన్ లాంటిది, అదే విధంగా హెరిటేజ్ బిల్డింగ్ ఇది. కాబట్టి దీన్ని కాపాడుకుంటే ఈ వనపర్తి ప్రాంత ప్రజలకు గర్వకారణంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా శిథిలమైపోయినాయి. వాటి స్థానంలో కూడా కొత్త హాస్టల్స్ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇక 22 కోట్ల రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా.